యాక్ట్రెస్ నిమ్మి వెంకట్ నడుడి బతుకున్నాడు అనే సినిమా చాలా బాగుంది. కాన్సెప్ట్ వైజ్ గా అయితే వేరే లెవెల్ అయ్యా, నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. కాన్సెప్ట్ అయితే బాగుండలేదు అంటే తమిళ మలయాళం సినిమాలు అన్ని మనం బాగా కనెక్ట్ అయిపోతాం, బాగా చూస్తుంటాం. కానీ నిజంగా నడుడి బతుకున్నాడు అనేది గ్యాక్, అసలు ఆ టైటిల్ చూసి నేను సినిమాకి వెళ్ళిన భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుంది ఏంటి అనుకుంటాను. కానీ అలాగే శివన్న క్యారెక్టర్ వైజ్ గా వస్తే మాత్రం యాక్టింగ్ మామూలుగా ఉండదు కదా, శివన్న ఇచ్చించి పడేశాడు, చాలా బాగుంది. అసలు ఆ లైన్ అనేది నిజంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఈ రోజుల్లో కూడా కొన్ని అంటే కొన్ని నాకు అర్థమైన కాలకి సిచ్యువేషన్స్ ఏంటంటే నిజంగా లేడీస్ అనేవాళ్ళు దేవతలండి. అసలు వాళ్ళకు మించిన ఓపిక కానీ వాళ్ళకు మించిన ధైర్యం కానీ ఎవరికి ఉండదు. నిజంగా ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ అనేది చాలా మంది కూడా ఎలా ఉంటారంటే వేరే అంటే మనం క్యారీ చేయకుండా కూడా వేరే అంటే మన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చాలామంది ఫ్యామిలీ తరఫున, చాలా ప్రాబ్లమ్స్ కొంతమంది ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేకుండా ప్రెగ్నెన్సీ అనేది వేరే వాళ్ళ నుంచి తీసుకోవడం, అలాగే ఒక బిడ్డకి జన్మనివ్వడం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, అలాగే స్టోరీ పరంగా నిజంగా అసలు అల్టిమేటెడ్ భయ్య కాంబినేషన్ కూడా చాలా బాగుంది. శివన్న యాక్టింగ్తో పాటు డైలాగ్ డెలివరీ కానీ స్టోరీ కూడా మలయాళంలో ఎలా వెళ్తుంది అసలు, స్టోరీ సింపుల్గా నీట్గా అంటే ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయింది. నాకు ఆ స్టోరీ కూడా చాలా బాగా అనిపించింది. నాకైతే ఓవరాల్గా సూపర్ అనిపిస్తుంది. అసలు బ్యాక్గ్రౌండ్స్ కానీ లొకేషన్స్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే డాక్టర్ సింధు రెడ్డి గారు నిజంగా మంచి సినిమా ప్రొడ్యూసింగ్ చేయడం, అలాగే నిజంగా ప్రొడక్షన్ హాల్స్ కూడా చాలా బాగున్నాయి. నిజంగా సూపర్ హిట్ మూవీ ఏదైనా ఉందంటే మాత్రం ఈ ఫ్రైడే. అసలు నరుడి బతుకు నటన అనేది కాన్సెప్ట్ అసలు హైలైట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అయ్యా. ఇప్పుడే నరుడు బతుకు నటన అనే మూవీ చూసి వచ్చిన భయ్య, నిజంగా ఏ లక్ష్యం లేనాడు, ఒకవేళ లక్ష్యానికి దూరంగా వెళ్ళినాడు. ఇలాంటి సినిమా చూస్తే ఏంటంటే ఏం లేవు వాళ్ళు, ఏది కాదు అనుకున్న వాళ్ళు, ఇంటి నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు. కానీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక సపరేట్ లైఫ్ ఉంటుంది, సపరేట్ డ్రీమ్ లైఫ్ ఉంటుంది. అదే అవ్వాలి, అదే కోరుకోవాలనుకున్నవారు కూడా కొన్నిసార్లు అవ్వదు. కానీ ఏంటంటే ప్రశాంతమైన జీవితం, ఒక మంచి ఫ్రెండ్ కనబడితే ఎలా ఉంటుందో అలా ఉంది భయ్య సినిమా. నిజమైతే సినిమా అయితే చాలా అంటే చాలా మంది ప్రతి ఒక్కరు చూసి ఆనందించారు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది భయ్య ఇందులో, ఆ సినిమా మొత్తంగా ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చి నాయం చేస్తాడు. తను అవ్వాలనుకున్నది కాకపోయినా ఏదో అవ్వాలన్నా తప్పనైతే ఉంటుంది, లాస్ట్ లో మాత్రం ఒకటి ఉంటుంది భయ్య. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. హీరో యాక్టింగ్ అయితే సూపర్ చింపేసాడు భయ్య. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే మెంటల్ ఇంకా మెంటల్ ఇంకా ఏంటంటే ఇంకా అందులో కామెడీ సీన్స్ కానీ ఎమోషన్స్ కానీ అంటే ప్రతి ఒక్కరు నువ్వు ఆ దెబ్బలే ఈ దెబ్బలే ఈ దెబ్బలేదు అని చెప్పి చాలా మంది చాలా రకంగా అంటున్నారు. కానీ ఒకటే, ఎవరు ఇమ్మన్నా సరే నేను సాధించాలి, నేను అవ్వాలి అన్న కోరుకున్నాను. ప్రతి ఒక్కరు చూడ ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగితే ప్రతి ఒక్కరు సాధిస్తారు. ఇలాంటి సినిమా చూస్తే ఇది సినిమా కాదన్న అసలు మన జీవితం అని చెప్పుకోవచ్చు. అంటే చాలా బాగా చూపించారన్న సినిమాని, ఎందుకంటే ఇలాంటి సినిమాలు అనుకోవడం ఎక్కువ ఎత్తైతే దాన్ని ప్రాపర్గా ఎక్స్క్యూజ్ చేయడంలో మన డైరెక్టర్ గారు మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ హీరోలన్న ఇద్దరికిద్దరు అసలు పర్ఫార్మెన్స్ వేసి మాత్రం మెచ్చి పడేశారు. అండ్ మధ్య మధ్యలో వాళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించాయి. అండ్ కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి, అది కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది అన్న, మన మీద మన ఊర్లోనూ ఎక్కడో చూసినట్టు చాలా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. సో చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సో మంచిగా ఫ్యామిలీతోటి వెళ్ళి చూడాల్సిన సినిమా అన్న. ఎందుకంటే ఇప్పుడు మన లాంటి యూత్ అయితే తప్పకుండా చూడాలి, ఎందుకంటే మనం ఏదో ఒకటి అవుదాం అనుకుంటాం. దానికోసం ఎన్నెన్నో చేయాల్సి వస్తుంది, దాని మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం అవ్వాల్సింది అవ్వాలి అనేది ఒక మంచి చిన్న మెసేజ్ లాంటిది కూడా ఇచ్చి చాలా బాయిండ్ చేశారు మూవీని. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ కూడా వచ్చి అన్న ఎక్కడో చూశాను నరుడి బతుకున్నాను సినిమా అయితే ఇది సినిమా కదన్నా, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో జరిగేది నిజ జీవితాన్ని చూపించాలి. చాలా అంటే చాలా ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది. అసలు మనిషి ఎలా బతకాలో అనేది సినిమాలో చూపించారనమాట. చాలా అంటే చాలా బాగుంది. డైరెక్ట్గా తీసుకున్న పాయింట్ మనిషికి ఎన్నో కష్టాలు ఉంటాయి, బాధపడుతుంది ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ కష్టాలన్నీ దాటుకొని కూడా మనిషి బతకవచ్చు, మనిషిలాగా బతకాలి అని డైరెక్ట్గా చాలా అంటే చాలా నీట్గా చెప్పారనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ లొకేషన్స్ కానీ కేరళలో తీసారనమాట, చాలా న్యాచురల్గా ఉంది. ఆ పెర్ఫార్మెన్సెస్ కానీ ఆ డైరెక్షన్ కానీ టేకింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో మెయిన్ ఆర్టిస్ట్లు అయితే శివ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. ఆ వేరే అన్న కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరి మీద ఫ్రెండ్షిప్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడడం ఒక మంచి ఎమోషనల్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. సో క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా అంటే చాలా బాగుంది. ఎమోషన్తో బయటకు వస్తారనమాట అందరూ. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి సినిమాని ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. నరుడి బతుకున్నట్టున ఒక మంచి నిజ జీవితాన్ని చూపించారు. సో ప్రొడ్యూసర్ గారు చాలా అంటే చాలా సింధూరెడ్డి గారు చాలా బాగా చేశారు అనమాట. ఎంత కావాలో అంత డబ్బులు పెట్టి సో అక్కడ తగ్గకుండా. సో
సో అందరూ థియేటర్కి వచ్చి చూడండి నలుడు బతుకున్నారు. సో ఆయన్ని ఇప్పుడే మూవీ చూశాను. మూవీ చూసినంతసేపు నాకు స్క్రీన్ ప్లే బాగా నచ్చింది. ఆయన ఒక మంచి ఎమోషన్ ఫీల్తో కూడుకున్న మూవీ ఇది. సో ఆ క్యారెక్టర్లోకి మనం ఇన్వాల్వ్ అయిపోతాం, వాళ్ళ ఆ క్యారెక్టర్లోకి మనం కూడా వెళ్ళిపోయినట్టు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంటే మంచి ఒక సూపర్ గుడ్ మెసేజ్. సో ఎక్కడ బోర్ కొట్టది. ఈ మధ్య చిన్న సినిమాలు మంచి కాన్సెప్ట్తో వస్తుంది. ఆ వచ్చిన దాంట్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పచ్చు. ఎక్కడ బోర్ కొట్టలేదు. అన్న హీరో వచ్చేసి యాక్టింగ్ రాదని చెప్పి ఒక మంచి యాక్టింగ్ చేసేసాడు దీంట్లో. డి సల్మాన్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది ఆ ట్విస్ట్ లాస్ట్ చాలా బాగుంటుంది. సో లైఫ్లో మనము ఏదో సాధించాలి, ఏదో చేయాలని అనుకుంటాం, కానీ లైఫ్ని ఎంజాయ్ చేసి ఒక పక్షిలా బతకాలనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఒక మంచి గుడ్ ఫిలిం చూసామని ఫీల్ అయితే అనిపిస్తుంది మీకు. మీరు ఫ్యామిలీతో పిల్లలతో వచ్చి కూడా చూడొచ్చు. ఎక్కడ వర్గాలిటీ అలాంటి డైలాగ్ లేకుండా మనం నిజ జీవితంలో న్యాచురాలిటీగా లైఫ్ అనేది ఏందనేది ఈ మూవీ చూపించారు. సో గుడ్ మూవీ, తప్పకుండా ఇలాంటి చిన్న మూవీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నరుడు బ్రతుకు నటన అనే మూవీ చూసానండి. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఇదే మధ్యలో కన్నడ భాష వస్తున్నా కూడా మనకి క్లారిటీగా మనం ఒక సినిమా చూసినప్పుడు ముందు జరగబోయేది మనకు అర్థమైపోతుంది, కానీ ఈ సినిమాకి అర్థం ఎందుకంటే సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది, ఒక మంచి సెంటిమెంట్ ఉంది. రెండు క్యారెక్టర్లు వాళ్లే నవ్విస్తారు, వాళ్లే బాధపెడతారు, వాళ్లే ఒక స్టోరీని ఎలా చెప్పాలి అంటే ఆడియన్స్కి ఎలా అర్థం అవ్వాలి అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. అలాగే కేరళ అందాలు అక్కడ జరిగే ఎలా ఉంటుంది, అక్కడ రామభిమానం ఎలా ఉంటుంది అన్నీ చూశాక నాకు బాగా అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఉంటుంది, అది దొరకదు, మనమే సంపాదించుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సినిమా నచ్చిన సినిమాలు ఉంటుంది కదా, అలా వెతుకుని చూడాలన్నమాట. చాలా బాగుందండి. చాలా క్యారెక్టరైజేషన్స్ కానీ లేదంటే ఆ బ్యాక్గ్రౌండ్ అంటే తక్కువ ఖర్చుతోటే ఒక మంచి అవుట్పుట్ ఇచ్చారని అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి ఇంకొక రెండు కోట్లు యాడ్ చేసి ఉంటే కనుక ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఒక నాలుగు క్యారెక్టర్లు ఉన్నా కూడా సినిమాని ఇంతసేపు థియేటర్లో కూర్చోబెట్టారంటే నిజంగా డైరెక్టర్ గారు చాలా గ్రేట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక సినిమా లైఫ్ ఉంటుంది. సినిమాలో యాక్టర్ అయిపోడరా నేను, లేదంటే పెద్ద డైరెక్టర్ అయిపోడరా అని అనుకుంటాడు, కానీ ఏం జరుగుద్ది అనేది మనకు తెలియదు నిజ జీవితంలో. అంటే ఒక పక్షిలాగా కొత్త జీవితం వెతుక్కుంటూ కొత్త కొత్త ప్రపంచం వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి, కానీ ఎక్కడ లాక్ అయిపోకూడదు అనేది నిజంగా ఒక మంచి మెసేజ్ అనమాట. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ప్రతి రివ్యూలోనూ ప్రతి ఒక్కళ్ళు హైలైట్ చేసేస్తుంటారు సినిమా సూపర్ బంపర్ హిట్ అది అని అంటారు కదా. సో అలా కాకుండా చాలా తక్కువ బడ్జెట్తో చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు, చాలా బాగా కనెక్ట్ అవుతారు. నిజంగా చెప్పాలంటే చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాల కోసం కానీ లేదంటే ప్రెగ్నెన్సీ అంటే డబ్బుల అవసరంతో ప్రెగ్నెన్సీ ఎవరు చేయ మామూలుగా కొంతమంది పిల్లలే ఉండరు, వాళ్ళ కోసం కానీ ఆడవాళ్ళ గొప్పతనం కోసం కానీ అంటే వాళ్ళు తప్పు చేయడానికి కూడా ఒక కారణం ఉంటుంది అనేది ఒక చిన్న మెసేజ్ అనేది చూపించారు. సో ఒకే లైన్లో వెళ్లకుండా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్లో ఆ లైన్ని తీసుకెళ్లే విధానం చాలా బాగా నచ్చింది. సో నాకైతే మాత్రం సినిమా ఓకే బాగా నచ్చింది చెప్పాలంటే. థ్యాంక్ యూ. సో హాయ్ గాయ్స్, నేను మీ కామిక్ అన్నాను. సో ఇప్పుడైతే నేను నరుడు బ్రతుకు నటన సినిమా అయితే చూడడం అయితే జరిగింది. ఈ సినిమా వచ్చేసి సో ఫ్రెండ్షిప్ వాల్యూస్ ఏంటనేది తెలియజేస్తుంది. సో జీవితంలో ఏం లేనోడు, లైఫ్లో ఎలాంటి గోల్ లేనోడికి, ఒక యాక్టింగ్ రాని వాడికి యాక్టింగ్ చేయడం ఈ సినిమాలో చూపించడం అనేది చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ స్టార్టింగే ఒక కామెడీతో స్టార్ట్ అవుతుంది అనమాట. సో కూర్చున్నంతసేపు కూడా నవ్వుతూ ఉంటారు, ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు. ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఈ సినిమా అయితే మనందరికీ కనిపిస్తుంది. సో యూత్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. సో ఎవ్రీబడి వచ్చి ఈ మూవీని చూడొచ్చు. ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను కదా, ఇలాంటి సినిమాలు మీరు మిస్ అయ్యారంటే ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో ఏం అవ్వాలనుకునేది కూడా ఈ సినిమాలు అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. సో పీపుల్స్ యాక్టర్ మీడియా వాళ్ళు ఇలాంటి సినిమాల్ని ప్రమోట్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇంత చిన్న సినిమాని వాళ్ళు ప్రమోట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో థియేటర్కి వెళ్ళి ఎవ్రీబడి ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేయండి. సో ఎంటర్టైన్ అందరూ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో కూడా. డైరెక్టర్ గారు ఈ కథ స్క్రీన్ ప్లేని అయితే చాలా చక్కగా తీసుకెళ్లారు. అందరికీ అర్థమయ్యే రీతిలో అయితే సినిమా అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మన వాళ్ళు తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, కేరళ అన్ని లాంగ్వేజెస్ కూడా అర్థమయ్యే విధంగా ఉంది ఈ సినిమాని. సో ఎవ్రీబడి వచ్చి సినిమాని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫిల్మ్, గుడ్ ఫిల్మ్ అని చెప్తే అయితే చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగా తీశారు. నాకు నచ్చింది ఏంటంటే సినిమా అయితే చాలా అంటే చాలా బాగా తీశారు. అసలు ఒక పాయింట్ ఉంటుంది ఒక సినిమా, ఒక స్టోరీ చాలా బాగుంటుంది. స్టోరీ రాష్ట్రంలో అయితే చాలా బాగా రాసుకున్నారు. ఆ లొకేషన్స్ అయితే వేరేలో మన కేరళలో తీశారు. మొత్తం సినిమా చూసుకున్నాను చేయకుండా మీకు ఒక ఫీల్ మూవీని ఫీల్ అవుతారు. ఫ్యామిలీతో పక్కన చూడాలి మీరు అయితే, ఫ్యామిలీతో తీసుకోవాలి మీ సినిమాని. ఒక మంచి సినిమా తీశారు. మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి సినిమా ఎంకరేజ్ చేసి చాలా సినిమా వస్తే నాకు నచ్చింది. మేము ప్రొడ్యూసర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది.
మ్యూజిక్ కూడా అక్కడ పూర్తి వచ్చి సాంగ్స్ కూడా చాలా బాగుంటుంది. ప్రజల గురించి కోరుకున్నాను. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే నరుడు బ్రతుకు నటన సినిమా చూశాను భయ్యా. చిత్త నమ్మరు భయ్యా. ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూలతో ఒక్క లెవెల్లో ఉంటే ఇంటర్వ్యూల నుంచి ఒక్కో లెవెల్లో ఉంది భయ్యా. మామూలు లేదు భయ్యా. నిజంగా చెప్తున్నాం కదా. ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడో సంక్రాంతికో శివరాత్రికో వస్తుంది భయ్యా. ఖచ్చితంగా చూడాలి భయ్యా. థియేటర్లోకి వస్తుంది ఖచ్చితంగా చూడాలా. ఒక మనిషి పక్షిగా ఉంటే ఎలా ఉంటుంది. బ్లేజ్ చూపించారు డైరెక్టర్ గారు యోగి సార్ గారు మాత్రం చాలా బాగా చూశారు. బాగా చూపించారు. స్క్రీన్ ప్లే అదిరిపోయింది. సాంగ్స్ తర్వాత స్టోరీ లెవెల్ ప్రకారం కానీ ఏ చూసుకున్నా సరే చాలా బాగుంది భయ్యా. నిజంగా సూపర్. ఖచ్చితంగా పిల్లల నుంచి పెద్దల వరకు పెద్దల నుంచి పిల్లల వరకు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఏదో ఆ బొమ్మ ఈ బొమ్మ అంటుంటారు అలాంటి చూడొద్దు. థియేటర్లో చూడాలా. మంచి సినిమా అండి. మన హీరో గారి క్యారెక్టర్ కానీ హీరో గారి సత్య క్యారెక్టర్ కానీ హీరో ఫ్రెండ్ డిసెల్ మన క్యారెక్టర్ కానీ మన డైరెక్షన్ కూడా బాగుంది. మన డైరెక్టర్ గారు స్క్రీన్ ప్లే కానీ మన డైరెక్షన్ కానీ రైటర్ కానీ మన ఎడిటర్ అని అనే చేసుకున్నాడు సినిమాను. సినిమాను చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ ఉంటుంది. ఆ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇతర పరిశ్రమ వెళ్ళి జీవించడం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటాం. దాని ఒక మన రచయిత అన్న అవ్వచ్చు, ఒక మనిషి అన్న మామూలు మనిషి అన్న అవ్వచ్చు, లేకపోతే ఒక నటన మీద ఇచ్చేనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కాకపోతే ఒక మనిషికి ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇతర ప్రదేశం వెళ్ళినప్పుడు తను ఏమంటారు కొన్ని విషయాలు నేర్చుకుంటాడు. మనిషి గల మాట్లాడుతున్నారా చేయడానికి ఏదైనా కావాలి. ఇద్దరు ప్రిన్సిపల్ ఎమోషన్ కామెడీ బాండింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ సినిమాలో ఎమోషన్ కామెడీ అన్నీ ఉన్నాయి. ఈ సినిమాలో సినిమా చూసినారా నాకు అనిపించింది, ఒక తమిళ మలయాళం ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ సినిమా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలతో ఒక మనం మలయాళంలో ఒక అమ్మాయిని ఎలా ప్రపోజ్ చేయాలంటే నేను వెనకే మనదే ఇష్టమాడిదే అని ఒక డైలాగ్ ఉంటుంది వేరే లెవెల్ ఆ సినిమాలో. డైలాగ్ మాత్రం బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. సినిమా మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రైడే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. అవండి నరుడి బతుకు నటన ప్రెస్ చూసుకు వస్తున్నాను. అంటే ఏ సినిమా చూద్దాం ఈరోజు చాలా సినిమా చేయండి కానీ ఈ సినిమా చూసిన చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తూ నిజంగా ఒక మలయాళం అంటే అందులో కొంచెం మలయాళం కలుపుతూ కింద మనకి తెలుగు వారి చూపిస్తూ చాలా బాగుందండి సినిమా. అంటే ఇప్పుడు మనం చాలా సినిమాలు చూస్తున్నాం, ఇల్లు యాక్షన్స్కి వెళ్తాం ఓకే అంటాం అని పెద్ద హీరో అయిపోతుంది సినిమాలో. అలా కాకుండా ఇందులో ఒక సామాన్యుడు ఎంత కష్టపడ్డాడు, తన పడిన బాధలు ఏంటి అని నిజంగా సినిమాను చాలా బాగా చూపించారు. వా ఆ లొకేషన్స్ ఏంటి మొత్తం ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చారండి. నాకు నిజంగాను ఎంతోమంది నిజంగా వెళ్ళి మా ఫ్రెండ్షిప్ని మళ్ళీ కలుసుకోవాలి అన్నంత నాకైతే ఫీలింగ్ కలిగింది. నిజంగా ఈ వీక్లో నేను చూసిన ఒక బెస్ట్ ఆఫ్ ఫిల్మ్ అయితే నడు బతుకునట్లండి. ఎవరు మిస్ అవ్వద్దు, ప్లీజ్ ఫ్యామిలీ పరంగా చూడండి. చాలా బాగుంది సార్. బ్రతుకునట్లన్న సినిమా అయితే నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా అంటే సినిమా పరంగా కాకుండా ఒక మంచి స్టోరీ లాగా నచ్చింది అన్న నాకు. అంటే హీరో పర్ఫార్మెన్స్ అంతా పక్కన పెడితే ఆ లొకేషన్ ఉంటాయి చూడండి. ఆ లొకేషన్కే మనం నిజంగా వేరే లోకల్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అంత మంచిగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు చాలా బాగా కనెక్ట్ అవుతారన్న. అంటే మనం ప్రతి ఒక్కరం లైఫ్లో ఏదో ఒకరు చేయాలి అనుకుంటాం చూడండి. వాళ్ళందరికీ సినిమా అనేది అంకితం అవుతుంది అన్న. నిజంగా సినిమా స్టోరీ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఆ ఫ్రెండ్షిప్ కానీ ఆ మధ్యలో ఉన్న కామెడీ కానీ సాంగ్ కూడా చాలానే చాలా డీసెంట్గా చాలా ప్రెజెంట్గా చాలా మంచిగా అనిపిస్తుంది అన్న. అంటే సినిమా ఉన్నంత సేపు అరే నెక్స్ట్ ఏమైతుంది నెక్స్ట్ ఏమైంది వాళ్ళు చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ బోరత్ అనేది మనకు అసలు రాను కూడా రాదు. ఇది ఓవరాల్గా ఒక మంచి ఫ్యామిలీ సినిమా అన్న. సో అంటే మనము లైక్ కేరళ ఫిలిమ్స్ మలయాళం ఫిలిమ్స్ మనం ఎన్నో ఎంకరేజ్ చేశాము. అలాంటిది ఈ సినిమా కేరళలో షూటింగ్ చేశారు. సో మీరు పక్క ఈ సినిమా చూడండి, మీ అందరు చాలా బాగా నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ. నరుడు బతుకు నటన ఈ సినిమా లైనప్ డ్రామా నేపథ్యంలో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ హీరో క్యారెక్టర్ వచ్చేసి ఒక ఏఎం లేని వాళ్ళకి సోలో లైఫ్ అనేది ఫ్లై పక్షిలాగా ఎక్కడం ఏంటి అనేది దీన్ని డైరెక్షన్ చేసిన విధానం కూడా డైరెక్టర్ చాలా అద్భుతమైన వర్షన్ అనేది మనకు ఒక మంచి నటనతో ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి అని వాళ్ళు రియలిస్టిక్ న్యాచురల్ పర్ఫార్మెన్స్తో చిన్న సబ్జెక్ట్ అయినా సరే రిలీజ్కి ముందే 60+ ఫిలిం ఫేర్కి దీన్ని అప్రిషియేట్ చేసి పీపుల్ మీడియా గిస్ట్గా తను చేయాలనుకున్నప్పుడు ఒక లైఫ్ చూడాలి అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్న విధానం నిజంగా ఒక మలయాళం సినిమా వస్తే కానీ మాత్రం బెస్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అండ్ ఆడియన్స్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఈ మధ్యకాలంలో ఇంత డెలీరియస్ ఫన్తో పాటు కొంచెం ఆలోచనలు చేసే
కలి ఇంకత అనేది మూవీలో చూపెట్టాడు. ఈ సినిమా ద్వారా కష్టాలు నా సుఖాలు ఎలా ఉండాలి ఇంకత అనేది మాత్రం చాలా అంటే చాలా చాలా బాగా పెట్టాడు. రేపు రిలీజ్ సినిమా అందరూ తప్పకుండా చూడండి. సినిమా ఎక్కడ పోరలేదు, చాలా అంటే చాలా బాగుంటుంది సినిమా. నరుడి నటన నరుడి నటన సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది అన్న. నేను సినిమా చూసాను సినిమా మాత్రం అసలు లేవు. స్టోరీ అయితే చాలా గుర్తుంది, స్టోరీ చాలా గుర్తుంది. మళ్ళీ ఈ సినిమా అని కేళ్ళలో షూట్ చేశాను అని అభిప్రాయం. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏదైనా యాక్టింగ్ అయితే చెప్పబడుతుంది, చాలా బాగుంది. ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్స్ లైక్ మై క్యారెక్టర్స్ లేవే ఉంది. అసలు ఫ్రెండ్షిప్ గురించి చాలా చాలా బాగా చూపించారు. ఇంకొకటి మనం లైఫ్లో మా లైఫ్లో ఏదైనా చేయాలి కానీ యాక్టింగ్ అవి అనుకుంటారు కానీ రవి గారు నేమ్ చూసి నేను ఎక్స్పెక్ట్ చేశాను అండి. టెక్నికల్గా హై స్టాండర్డ్లో ఉంటుంది అని ఒక పాయింట్, అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తీసుకున్నారు ఈ మూవీని ఈ రెండు పాయింట్ సినిమా చూడడానికి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అనిపించండి. రామచంద్రరావు శివ కుమార్ గారి పర్ఫార్మెన్స్ కానీ, నితిన్ గారి పర్ఫార్మెన్స్ కానీ, త్రూఅవుట్ ద మూవీ టీ సల్మాన్ అండ్ సత్య ఈ రెండు పాత్రలు ఇంకా ఒక రెండు ఫీమేల్ పాత్రలు ఉంటుంది. సౌండ్ వైజ్ గారు రంగనాథ్ రెడ్డి గారి సౌండ్ అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ విజువల్స్ పర్ఫార్మెన్సెస్ నెక్స్ట్ లెవెల్. నలుగురు పాత్రలు నటన తెలుగు మూవీని నెక్స్ట్ స్టాండర్డ్లో విజువల్ గారు సౌండ్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చోవడం ఒక డిఫరెంట్ ప్రైజ్ తీసుకెళ్ళింది. ప్రేమలో తెలుగు వచ్చింది, మలయాళం నుంచి తెలుగు తెలుగునేటువంటి రిప్రజెంట్ చేస్తూ నలుగురు పక్కన నటన మలయాళంలో జరుగుతున్న స్టేట్ లెవెల్ ఉంది. చాలా చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. స్క్రీన్ ప్లే అసలు ఎవరికి అర్థం కాదు, డిఫరెంట్గా ఉంది. డైరెక్టర్ గారికి దానికి యాడ్స్ ఆఫ్ చెప్పచ్చు. స్క్రీన్ ప్లే అయితే మీకు అసలు ఎవరికి అర్థం కాదన్న. ఇంపుట్ ఏంటంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. మనిషి అనుభవాలను బట్టి యాక్టింగ్ అంటే ఇప్పుడు మన సపోజ్ చెప్పాలంటే మన అనుభవాలే మనకి యాక్టింగ్. నవరాశాలు ఉంటాయి కదా, నవరాశాలు కూడా మన జీవితంలో ప్రతి జీవితంలో ఎదుర్కొన్నది నటన అన్నది ఒకటి కాన్సెప్ట్. నెక్స్ట్ ఫ్రెండ్షిప్, ఒక అన్ని కోల్పోయిన ఒక మనిషికి ఒక మంచి మిత్రుడు దొరికితే ఆ ఫ్రెండ్ ద్వారా ఈయన ఏం గోల్ అచీవ్ చేశాడు అన్నది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి పక్షి చూసారా గూడు పెట్టుకుందనుకో, ఆ గూడు పోయిందనుకో అది మళ్ళీ అచీవ్ చేయడానికే ప్రయత్నిస్తుంది. అలాగే మనిషి జీవితంలో ఎన్ని కోల్పోయినా సరే ఏదైనా ఏదో ఒక అచీవ్మెంట్ చేయాలన్నది, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలన్నది కూడా చాలా బాగా చూపించారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారి స్క్రీన్ ప్లే మాత్రం మామూలుగా లేదన్న, డిఫరెంట్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అట్ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ థియేటర్కి వెళ్తే నా మాట రాంగ్ అయితే నేను ఎక్కడ కనపడ్డా రాంగ్ అని చెప్పండి. నేను ఈ సినిమాలో యాక్ట్ చేయకపోయినా మంచి సినిమాని ఎంకరేజ్ చేయాలి, మంచి సినిమా అందరూ ఆదరించాలని అని మాట చెప్తున్నాను. సో దయచేసి మూవీని థియేటర్లో చూడండి. ట్రస్ట్ మీ ఒకసారికి సినిమా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. అంత గుడ్ మూవీని అరే నేను ఇచ్చే మెసేజ్ రైటర్ ఒక మీరు చూశాక బయటకు వచ్చేటప్పుడు మీరు గుర్తు చేసుకోండి. ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సో హ్యాపీ ఈ మూవీ కొంత.
పార్ట్లో నేను కూడా ఉన్నాను అంటే సినిమాలో లేదు బట్ ఇంతమందితో కలిసి సినిమా ఎంజాయ్ చేసినట్టు సో హ్యాపీ అండ్ శివ నితిన్ గీసల్ మన వేస్తాను అండ్ అలాగే చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు ఈ రెండు క్యారెక్టర్ పాత్ర అంటే అండ్ ప్రొడ్యూసర్స్కి కూడా నిజంగా చాలా ఎఫర్ట్ పెట్టారు మీకు థ్యాంక్స్ వన్స్ అగైన్ టు పీపుల్ ఎంకరేజ్ మూవీ సో విష్ణుప్రసాద్ గారికి మళ్ళీ మరొకసారి అందరి తరఫున థ్యాంక్స్ చెప్తాను అండ్ ప్లీజ్ డూ వాచ్ దిస్ మూవీ థియేటర్స్ 25th అక్టోబర్ ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ సో ఇందులో మంచి ప్రామినెంట్ రోల్ చేశాను మూవీలో సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ వాచింగ్ మూవీ అండ్ ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ వర్కింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ గుడ్ మూవీస్ అంటే మంచి సినిమాలు సినిమాల్లో నటించిన ఫిఫ్త్ అయితే చాలా మంచి సినిమాల్లో నటించిన సో మీరు అందరూ కూడా తప్పకుండా అంటే వచ్చి సినిమా చూడాలి అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఇట్ హాస్ వెరీ గుడ్ సౌండ్ చూడండి అండ్ ఖచ్చితంగా మీరు ఒక మంచి బ్లిస్ఫుల్ ఇంపాక్ట్ కూడా వెళ్తారు అందులో ఎటువంటి సందేహం లేదు అండ్ ఈ సినిమా వచ్చేసరికి దెర్ విల్ బి నో రిగ్రెట్స్ ఇఫ్ యూ వాచ్ దిస్ మూవీ విత్ యువర్ ఫ్యామిలీ సో కమ్ అప్ వాచ్ దిస్ మూవీ అండ్ ఎంకరేజెస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ రియలీ వుడ్ లవ్ టు థ్యాంక్ రిషికేశ్వర్ యోగి రిషి నేను రిషి అని పిలుస్తాను మా డైరెక్టర్ని సో ఈ సినిమాలో నాకు చాలా మంచి అవకాశం ఇచ్చాడు అండ్ చాలా మంచి క్యారెక్టర్ అతనికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ వాచ్ ద మూవీస్ వాచ్ ద మూవీ థ్యాంక్ యూ హలో అండి అందరికి హాయ్ ఐమ్ ఇన్ దట్ ఎమోషనల్ మూడ్ రైట్ నౌ అంటే చాలా రోజుల తర్వాత మనం కొన్ని మంచి సినిమాలు చూస్తాం కదా ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట అందులో నాకు బ్రతుకుంటాను అని సినిమా ఇస్ లైక్ ఎమోషనల్ జర్నీగా అనిపించింది సినిమా చూస్తాం సేఫ్ యూల్ బీ ఇన్ దట్ సీట్ లైక్ ఆ క్యారెక్టర్స్తో మంచిగా ఇన్వాల్వ్ అయ్యి లైక్ యూ విల్ లవ్ యూ విల్ క్రై యూ విల్ గో ఇన్ దట్ సీన్ అండ్ ఒక ఇట్స్ అ ఫీల్